రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు గురువారం ప్రకాశం జిల్లా చీరాల కస్తూరిబా గాంధీ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుండి కళాకారులు నాటికలు ప్రదర్శించేందుకు కళాకారులు చీరాలకు చేరుకున్నారు. మొదటి రోజు కుటుంబ ప్రాముఖ్యతను వివరిస్తూ రచించిన తలుపులు తెరిచే ఉన్నాయి నాటిక ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం చూసిన ప్రేక్షకుల కళ్ళు చెమర్చేలా కళాకారులు అభినయించారు. ఈ నాటిక పోటీలు 26-27 తేదీల్లో కూడా ప్రదర్శింపబడతాయని నిర్వాహకులు తెలియజేశారు. నాటిక పోటీల ప్రారంభ సభలో జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ, దేశ రక్షణలో సైనికులు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, మానవత్వ విలువల రక్షణలో కళాకారులు ఇద్దరు మంచి దేశభక్తులని చెప్పారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కళాంజలి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పివి ప్రసాద్, గీతా ట్రస్ట్ చైర్మన్ వెలివేటి మురళీకృష్ణ, చుక్కపల్లి రామకోటయ్య పాల్గొన్నారు. మీరు చెప్పినవన్నీ సినిమా దాని ముందు సేవ చేసే భాగ్యం దొరుకుతుంది. దాని మీద వచ్చే ఆదాయంతో ఏం చేసుకుంటారు? దాని చేత నెలకు లక్ష, దాంట్లో నాకు ఒక వారం కష్టం రాస్తాను. ఆ ఉద్దేశం ఎందుకంటే ఈ భూగంతో విడిగిన స్వాతి నా ఇంటికి వచ్చే పెద్ద పెద్ద ముందుగానే పై అంత వాళ్ళు మెయింటెన్స్ కార్డు అప్పుడు మీకు అమ్మ నాన్న అక్క చెల్లి అక్క తప్పు ఇలాంటి పొందాలని తెలుసు. కానీ నాకు పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.